కేసీఆర్ గారు ఢిల్లీలోనేమో దోస్తి, ఇక్కడ కుస్తీ. పాపం ఆ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ప్రజలకు కూడా తెలుసది. కేసీఆర్ ఇప్పుడు వారు సమర్థిస్తున్నారు కదా, ఆయన ఎక్కడా చెప్పలేదని. ఇప్పుడు దానికి ఉపాధి అని ఒకటి పెట్టినాడు, ఇది మా ప్రకాష్ గారు పెట్టింది. సో కేసీఆర్ ఎప్పుడు కూడా నిజం చెప్పడండి. ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అప్పటి నుంచి నేను ఐఎమ్ వాచింగ్ హిమ్, దగ్గరలో ఉండి ఆయన చెప్పింది ఒకటి చేయడు. అన్ని అబద్ధాలే. ఎందుకు అంటున్నా అంటే, అబద్ధాలంటే మీరు మీకు వాదం అనిపించవచ్చు, ఆయన ఏ రోజు అయితే 2014లో తెలంగాణ వచ్చినాక వెంటనే మరి ఢిల్లీ వెళ్ళి సకుటుంబ సపరివారంతో పోయి సోనియా గాంధీని మోకరిల్లి, అమ్మ నువ్వు చేయబట్టి తెలంగాణ ఇచ్చినావు, నువ్వు లేకుండా తెలంగాణ వచ్చేది కాదని చెప్పినాడు. చెప్పి ఇక్కడ వచ్చేమన్నాడు. ఇప్పుడు సోనియా గాంధీని ఏమంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఢిల్లీ దోస్తీ ఇక్కడ కుస్తీ అనేది ఎందుకు, ఎందుకు ఇది? ఇప్పుడు జమిలీ ఎన్నికలను డిఫర్ చేసి ఈ ముందస్తు ఎన్నికలు ఎందుకు పెడుతున్నాడు కేసీఆర్? ఇక్కడ ఏంటంటే ఎంఐఎంతో మైనార్టీస్తో మరి వాళ్లతో దోస్తీ చేసి ఈ ఎన్నికలు గట్టెక్కిన తర్వాత ఇంకా తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీజేపీతో వెళ్ళొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ ముందస్తు ఎన్నికలు తెచ్చి ప్రజల మీద ప్రజల మీద సెక్యులర్ పార్టీ అసలు బీజేపీతో మాకు పొత్తులు ఏంటి, కేంద్రంలో ఎవరున్నా వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలిగి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడం నా లక్ష్యం, ఎంఐఎం మాత్రం ఫ్రెండ్లీ పార్టీ అని మొన్న వివరణిచ్చారు. నేను అది కాదండంలే, అది ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికలు పెట్టడానికి కారణం ఇది, ముఖ్యమైన కారణం. ఎందుకంటే మోడీ తీసుకున్న నిర్ణయాలన్నిటికీ ఆయన సపోర్ట్ చేసినాడు, జిఎస్టీ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని విధాలుగా చేసినాడు. చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ముందు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఆ దాని నుంచి తప్పించుకోవడానికి మైనార్టీస్ను మభ్యపరచడానికి ఆ విధంగా ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అదేవిధంగా ప్రకాష్ గారు చెప్పినారు ఈ తాండాలని గ్రామ పంచాయతీ చేసినా లేకుంటే ఇంకేదో చేసిన, అయితే తాండాలు డెవలప్మెంట్ కాదు, తాండాలు రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేసి ఆ తాండాలకి ఎకనామిక్ వయబిలిటీ రావడానికి దానికి ఒక బడ్జెట్ ప్రొవిజన్, అదేం లేదు అక్కడ. అక్కడ ఏం లేదు, ఆ తాండాకి ఒక ఇద్దరు ట్రైబల్స్ కొట్టుకుంటారు, ఏది బడ్జెట్ లేదు, ఇప్పటివరకు ఏం లేదు, ఏ ప్రొవిజన్ చూపించలేదు, దేర్ ఇస్ నో ప్రొవిజన్. సో రెవెన్యూ గ్రామ పంచాయతీ తీర్చిది వాటికి ఒక ప్రొవిజన్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సుభాష్ గారు, ఇప్పుడు రవీంద్రనాథ్ గారు ఏమంటారు అంటే ఢిల్లీలో దోస్తీ ఇక్కడ కుస్తీ అని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. కేసీఆర్ గారు పోయి సోనియా గాంధీ దగ్గర అంటే మొత్తం గ్రూప్ ఫోటో పెట్టుకొని ఇదంతా చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి సపరేట్గా పార్టీ పెట్టుకొని అధికారంలో వచ్చినాడు. ఈ సంగతి అంతా మాకు తెలియదా? ఈ సంగతి మొత్తం ఏంటంటే మహాకూటమి ఏర్పాటు మీరు వ్యతిరేకిస్తున్నారు. మాట్లాడుతున్నారు ఈ సంగతి ప్రపంచం అంతా తెలుసు కదా, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర మంత్రులు వచ్చేదంటే మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా బాగా చేసిందని చెప్పినారు. ఒకసారి తీయండి మాట్లాడారు, డైరెక్ట్ గా పార్లమెంట్ లో చెప్పారు, పార్లమెంట్ ఏం చెప్పినాడు చెప్పడం తప్ప కాదు, పార్లమెంట్ లో ఏం చెప్పినాడు? ఓకే, మీరు ఆయన ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడింది కూడా తీయండి, ఒకటే ఒకటే బయటికి. సుభాష్ గారు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఢిల్లీ హైకమాండ్ కలిసి, ఢిల్లీ హైకమాండ్ కలిసి గతంలో ఆయన కాంగ్రెస్ నమ్మించి మోసం చేశారు, మీరు కూడా అంత ఈజీగా నమ్మొద్దు, ఖచ్చితంగా మన ప్రయోజనాలు కూడా నెరవేరాలన్న నేపథ్యంలోనే ఇక్కడ కొంత ఈ సీట్లు కేటాయింపులు వీటిలో కూడా కొంత జరుగుతుంది తెరవని, కానీ దాన్ని ఎవరు ఖండించట్లేదు, టీఆర్ఎస్ నేతలు అది ఉత్తీర్ణ ప్రచారం అంటున్నారు. నిన్న మోదీ గారు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఎలక్షన్ స్కెడ్యూల్ వస్తుందో ఓకే, మీరు ఎక్కడెక్కడ మీరు ఏంటంటే కావాలంటారో నేను వచ్చి ప్రచారం చేస్తా అంటారు. ఒకవేళ ఏంటంటే మాకు కనుక ఇక్కడ మొత్తం దోస్తే ఉంటే మోదీ గారు వచ్చి ప్రచారం చేసే అవసరమే ఉన్నది? ఒకసారి ఆలోచించండి. అమిత్ షా గారు ఏం చెప్తున్నారు, 50 కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ ఫేజ్ లో 50 కాన్స్టిట్యూన్సీలో నేను వచ్చి ప్రచారం చేస్తా అన్నారు. అంటే ఇదంతా ఏంటంటే మీరు ఎట్లా మీరు మొత్తం తీసుకుంటారు? ఇది ఇప్పుడు మా మొత్తం నేషనల్ ప్రెసిడెంట్ ఏదైతే చాలా క్లియర్ గా చెప్తున్నారో, వీఆర్ జస్ట్ గోయింగ్ కాంగ్రెస్, కాంగ్రెస్ బలోపేతం కాకూడదు, అదే అంతకు మించిన ప్రాతిపదిక ఏముంటది మీరు ఇద్దరు కలవడానికి? తప్ప అనట్లేదు, కలుస్తున్నారు ఎవరికి అర్థం కాదు. కలవాలనుకుంటే అంటే నిజంగా కలవాలనుకుంటే మాకు మొత్తం కలవాలనుకుంటే ఎప్పటి నుంచో ఏంటంటే చాలా క్లియర్ చెప్తున్నాడు. ఎంఐఎం తోటి పోకుండా మీరు ఏంటంటే ఎంఐఎం తోటి ఉన్నారు కాబట్టి ఏంటంటే మేము అసలు పోయే సవాలే లేదు. ఏది టీఆర్ఎస్ మొత్తం ప్రతిపాదన రాకముందే మా బీజేపీ నాయకులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ చెప్తున్నారు. ఇంకేంటంటే వాళ్ళతో ఏంటంటే మాకు మొత్తం దోస్తీ అని చెప్పేదంటే తప్పుడు ప్రచారం ఎందుకు వస్తుంది? పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా భారత్ బంద్ ఈరోజు జరుగుతోంది. ప్రధానంగా చమురు అటు కంట్రోల్ చేయడానికి ఒక స్పష్టమైన విధానం తేబోతున్నామంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ చెప్తున్నారు.
సుభాష్ గారు, అంటే చమురు ధరల కట్టడికి ఒక విధానం తేబోతున్నాను ఇప్పుడు చెప్తున్నారు, 4.5 ఏళ్ల తరువాత అంటే పెరిగిన ధరలకు మీరు బాధ్యత వహించరా? ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఇది మొత్తం డిపెండ్ అవుతుంటుంది. ఇప్పుడు ఎప్పుడు ఒక మొత్తం వాదన ఏమంటారంటే UPA 2లో UPA 1లో 130 రూపాయలు డాలర్కి ఒక బ్యారల్ ఉంటే, ఇవాళ 70 డాలర్లకు ఒక బ్యారల్ ఉందని చెప్పి. కానీ మనం ఒకసారి ఎంత ఫాస్ట్ గా పెరుగుతున్నాయనేది ఆగస్ట్ మధ్య నుంచి ఇప్పటి వరకు. అవును, ఎవ్రీడే డే టు డే పెట్రోల్ 3.42 రూపాయలు, డీజిల్ పై 3.84 రూపాయలు పెరిగింది. ముడి పెట్రోల్ ధర ప్రెజెంట్ 40.50 రూపాయలకు వస్తే డీజిల్ 43 రూపాయలకు వస్తుంది. ఎక్స్చేంజ్ సొంకు మీరు లీటర్ పై 19.48 రూపాయలు వేస్తున్నారు, డీజిల్ పై 15.53 రూపాయలు వేస్తున్నారు. ఇది ఇంకా అదనంగా రాష్ట్రాలు వేస్తున్న వ్యాట్. ఇప్పుడు ఇది మొత్తం డే టు డే ఉంటుంది అన్నట్టు. ఇవాళ ఏంటంటే మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచం లోపలనే ఏంటంటే 90 రూపాయల పెట్రోల్ సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు కంప్లీట్ అన్ని మీరు ఒకసారి పాకిస్తాన్ లో చూడండి, తర్వాత శ్రీలంక చూడండి, అక్కడ కూడా పెరిగింది. ప్రపంచం లోపలనే ఎవ్రీ డే మొత్తం డే టు డే అనేది ఈ యొక్క సార్, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మన దగ్గర ఎక్సైజ్ డ్యూటీ ఒకటి, వ్యాట్ ఒకటి. ఎక్సైజ్ డ్యూటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తో ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ అంటే మనం ఒక మొత్తం యూపీఏ గవర్నమెంట్లో ఇప్పుడు కనుక చూస్తే యూపీఏ గవర్నమెంట్లో 10% ఇన్ఫ్లేషన్ ఉంటాయి. ఇవాళ ఏంటంటే 5-6% వస్తుందన్నమాట. అంటే పెట్రోల్ ప్రైసెస్ ఒకటే మనం ఎప్పుడు మనం మొత్తం కంపేర్ చేస్తున్నాం, కానీ వేరే మొత్తం అన్ని మొత్తం కమాడిటీస్ అన్నీ కూడా ఓకే తక్కువ ధరకు వస్తుంది అన్నమాట. స్పెసిఫిక్గా చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ తరగడం వల్ల దానిపైన రవాణా రంగంపై దాని ఇంపాక్ట్ పడటం వల్ల సంక్షేమ పథకాలు రావాలంటే ఇవన్నీ అంటే ఎక్సైజ్ ఉంది అన్నట్టు. ఎక్సైజ్ డ్యూటీ ఏంటంటే మొత్తం తగ్గించే ప్రతిపాదన కూడా వచ్చింది. ఆ తర్వాత ఒకసారి మీరు మొత్తం వ్యాట్ చూడండి. వ్యాట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు కనుక ఒకసారి ఆలోచిస్తే ఒకటి లిక్కర్, ఒకటి ఫ్యూయల్. సో లిక్కర్ ఫ్యూయల్ కనుక మొత్తం ఇప్పుడు కనుక వ్యాట్ కనుక తక్కువ చేసింది అనుకోండి, రాజస్థాన్ లో ఇమీడియట్ గా ఇప్పుడు 4% తక్కువ చేసింది, ఛత్తీస్గఢ్ లో తక్కువ చేస్తున్నారు, మహారాష్ట్రలో కూడా తక్కువ చేస్తున్నారు, ఆ తర్వాత గుజరాత్ లో ఆల్రెడీ తక్కువ చేసినారు. అంటే వ్యాట్ కనుక తక్కువ చేసింది అనుకోండి, ఒకసారి తక్కువ చేస్తానంటే అది స్టేట్ అంటే అన్ని స్టేట్స్ కనుక ముందుకు వచ్చి మేము కూడా తక్కువ చేస్తామంటే ఇది పోతున్నాడు. పెట్రోల్ సమస్య అనేది అంటే ఫ్యూయల్ ప్రైసెస్ అనేది ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలో రాలేదు, ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చాలా పెద్ద అంటలేము. అన్ని స్టేట్స్ కూడా ప్రధానమంత్రి గారు చాలా క్లియర్ గా రాసినారు, మీరు కొంచెం వ్యాట్ మొత్తం తగ్గిస్తే ఏంటంటే నిత్యావసర వస్తువులు కూడా తగ్గుతున్నాయి, తర్వాత ప్రజల మీద భారం పడదని చెప్పి. తర్వాత కొన్ని రాష్ట్రాలు స్పందించినాయి, మొత్తం కొన్ని రాష్ట్రాలు స్పందించినాయి. ఇవాళ ఎక్సైజ్ డ్యూటీ వల్లనే ఇవాళ సంక్షేమ పథకాలు ఏంటంటే ముందుకు పోతున్నారు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాలు కనుక రాష్ట్రాలు ఏమంటాయి, మాకు మొత్తం సెంటర్ నుంచి ఫండ్స్ వస్తలేవండి. ఓకే, మొత్తం సెంటర్ నుంచి ఫండ్స్ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? లిక్కర్ మీద రాదు, ఓన్లీ ఎక్సైజ్ డ్యూటీ మీద. ఎక్సైజ్ మీద డ్యూటీ మీద వచ్చిన తర్వాత అది ప్రధాన ఆదాయ వనరు కాబట్టి మేము ఇంకా తగ్గించలేము, ఏం చేయలేము. మీరు మొత్తం వ్యాట్ మొత్తం తగ్గియండి, సెంట్రల్ ఎక్సైజ్ పాలసీ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఒకటే ఏంటంటే ఫ్యూయల్ ప్రైసెస్ మీద కాదు, అన్నిటి మీద చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. దానికి ప్రధానమంత్రి గారు ఆల్రెడీ క్లియర్ గా అప్రూవల్ కూడా ఇస్తున్నాడు. ఇక ప్రకాష్ జావదేకర్ గారు నిన్న కూడా చెప్తున్నారు అన్నట్టు, మేము ఏంటంటే మేము ఒక మొత్తం విధి విధానం అంటే ఎక్స్క్లూజివ్ గా ఫ్యూయల్ ప్రైసెస్ మీద ఒక పాలసీ తీసుకురావాలి. అదే అంటున్నాను, ఇప్పుడు 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు చమురు ధరలు కట్టడానికి ఒక విధానం, దాంతో ఒక కమిటీ వేస్తామని చెప్పడం ప్రకాష్ గారు, అంటే కేవలం కేంద్రంతో బాధ్యతని ఎట్లా వదిలేస్తారు, రాష్ట్రాలు కూడా బాధ్యత ఉంది కదా. వ్యాట్ విధింపుకు సంబంధించిన అంశాలు చెప్తున్నారు, ఇక్కడ తెలంగాణలో డీజిల్ పై గరిష్టంగా 25% వ్యాట్ వేస్తున్నారు.